మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం ఇప్పటి వరకు మనం ఘనాల సముదాయంతో మరియు విడదీయడంతో ఏర్పడే కొత్త ఘనాలతో ఉపరితల వైశాల్యం మరియు ఘనపరిమాణం ఒక ఘనాకార ఆకృతిని మరొక ఘనాకార ఆకృతిగా లేదా ఘనాకార ఆకృతులుగా రూపాంతరం చేయడం గురించి అధ్యయనం చేశాం దీన్ని కొనసాగిస్తూ ఈరోజు మనం ఒక కొత్త ఘన శంఖువుని ఖండించడం గురించి తెలుసుకుందాము రెండు పిల్లలు ఘనాలలో ఈ కొత్త ఆకృతిని పరిచయం చేసుకుందాం చూడడానికి ఇది శంఖు లాగే ఉంటుంది కానీ ఇది ఆకారంలో శంఖు కాదు ఈ రోజు మనం దీని గురించి తెలుసుకుందాము ఇది శంఖు యొక్క ఒక భాగం ఇది శంఖుని ఖండిస్తే లభిస్తుంది శంఖుని అడ్డంగా ఖండిస్తే శంఖు యొక్క ఈ భాగం లభిస్తుంది దీని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము శంఖు యొక్క ఖండం దీన్ని అంటాము ఫ్రస్టమ్ అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది దీని కత్తిరించిన మొక్క మీకు మీ దైనందిన జీవితంలో అన్ని ఆకృతుల గురించి తెలుసు అదేవిధంగా మీరు శంఖు యొక్క ఖండనని కూడా మీ చుట్టుపక్కల చూసే ఉంటారు ఉదాహరణకి ఈ నీళ్ల గ్లాసు బకెట్ పాత్ర కప్పు కుండి టేబుల్ ల్యాంప్ టేబుల్ ల్యాంప్ నుంచి వచ్చే లైట్తో ఏర్పడే ఆకృతులు మొదలైనవి దీన్ని చూద్దాము శంఖు యొక్క ఖండముని అర్థం చేసుకోడానికి రండి ఒక శంఖుని తీసుకుందాము దీని ఎత్తుని హెచ్ అనుకుందాం ఏటవాలు ఎత్తుని ఎల్ మరియు వ్యాసార్థం ఆర్ అనుకుందాం మనం ఈ శంఖుని దీని భూమికి సమాంతరంగా ఈ విధంగా కత్తిరిస్తే మనకి శంఖు యొక్క రెండు భాగాలు లభిస్తాయి కాబట్టి ఇక్కడ ఈ రెండు భాగాలు ఏమిటో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు పైభాగం ఒక శంఖువు మరియు దిగువ భాగం మనం తీసుకున్న శంఖు యొక్క భాగం ఈరోజు మనం దాని గురించి చర్చించబోతున్నాం మీరు చూడవచ్చు ఈ భాగంలో రెండు వృత్తాకార తలలు ఉన్నాయి దీని దిగువ వృత్తాకార తలను ఆకారం యొక్క ఆధారం అంటారు మీరు ఈ ఆధారం యొక్క వ్యాసార్థాన్ని చెప్పగలరా సరిగ్గా చెప్పారు ఎందుకంటే ఈ భాగం ఈ శంఖు యొక్క దిగువ భాగం అందువల్ల దాని వ్యాసార్థం శంఖు యొక్క వ్యాసార్థానికి సమానంగా ఉంటుంది అది ఆర్ ఒకవేళ మనం ఈ శంఖాకార భాగం యొక్క ఎగువ భాగం యొక్క వ్యాసార్థాన్ని ఆర్ నుండి శంఖాకార భాగం యొక్క ఎత్తును హెచ్తో మరియు వాలుగా ఉన్న ఎత్తును ఎల్తో సూచించండి కాబట్టి మనం శంఖు యొక్క భాగం వాలుగా ఉన్న ఎత్తు మొత్తం ఉపరితల వైశాల్యం వక్ర ఉపరితల వైశాల్యం మరియు ఘనపరిమాణం ఈ సూత్రాల సహాయంతో మీరు తెలుసుకోవచ్చు ఏదైనా శంఖాకార భాగం యొక్క రెండు చివరల వ్యాసార్థం సమాన కొలతతో ఉండగలదా దీన్ని పరిశీలించండి ఈరోజు మనం భాగం మరియు శంఖాకార భాగం గురించి తెలుసుకున్నాము తరువాతి వీడియోలో శంఖాకార భాగం ఆధారంగా మన దైనందిన జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించడం నేర్చుకుంటాము